ములుగు జిల్లాలో నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బోగత జలపాతం ఉగ్రరూపం దాల్చుతోంది. జలపాతాన్ని తిలకించేందుకు పర్యాటకులకు అనుమతి నిరాకరించారు అటవీశాఖ అధికారులు. తుపాకుల గూడెం సమ్మక్క బ్యారేజ్కి భారీగా వరద నీరు చేరుతోంది. 790,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. దీంతో 59 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. పూసూరు ముల్లెకెట్ట బ్రిడ్జ్ దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. రామన్నగూడెం పుష్కర ఘాట్ దగ్గర క్రమేపీ నీటిమట్టం పెరుగుతోంది. 13.840 మీటర్లకు చేరుకుంది. ప్రధాన రహదారుల్లో చెట్లు విరిగిపోయాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. కొండాయి గ్రామంలో వృద్ధురాలిని గర్భిణీలను రెస్క్యూ చేశారు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. మంగపేట మండలం పుష్కర్ ఘాట్ దగ్గర గోదావరి వరద ఉధృతికి విలువైన పంట భూములు కోతకు గురవుతున్నాయి. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. గోదావరి చెరువులు కుంటల్లో చేపల వెట్ని నిషేధించారు అధికారులు. ములుగు జిల్లాలో నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బోగత జలపాతం ఉగ్రరూపం దాల్చుతోంది. జలపాతాన్ని తిలకించేందుకు పర్యాటకులకు అనుమతి నిరాకరించారు అటవీశాఖ అధికారులు. తుపాకుల గూడెం సమ్మక్క బ్యారేజ్కి భారీగా వరద నీరు చేరుతోంది. 790,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. దీంతో 59 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.